Telangana Congress lo maro batasari siddhamavutunnara ippat nunche rajakeeyalanu heat ekkistunnara anni darlu ate veltaya na dari rahadari antona aa nayakudu evaru Congress loni itara nayakulu kalisostara let's watch Mundastu ennikala kante munde Telangana Congress netalu padayatra cheyataniki poti paddaru appatlo vari roads nu party close chesindi ఇప్పుడు నాగార్జున సాగర్ ఎన్నికలకు తోడు రైతుల పక్షాన ఆందోళన బాటకు కాంగ్రెస్ నిర్ణయించడంతో నాయకులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు సంక్రాంతి తర్వాత రైతులతో ముఖాముఖి చేపట్టబోతున్నట్టు ప్రకటించిన సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క దానికి పాదయాత్రను కూడా జోడించబోతున్నారట అదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది రైతు ముఖాముఖికి సంబంధించిన పనులను తన సన్నిహితులకు పురమాయించారట భట్టి విక్రమార్క అలాగే తన నియోజకవర్గం మధిర నుంచి పాదయాత్ర చేయబోతున్నారట మధిర నుంచి నాగార్జున సాగర్ వరకు ఈ యాత్ర సాగుతుందని సమాచారం దాదాపు 175 కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుంది యాత్రలో భాగంగానే ఊరూరా రైతులతో ముఖాముఖి పెడితే ఎలా ఉంటుందని ఆయన ఆరా తీస్తున్నారట ఇటు సమస్య హైలైట్ కావడంతో పాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు కూడా యాత్ర కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నట్టు టాక్ ఈ పాదయాత్రపై పార్టీ నాయకులు మాజీ మంత్రి జానారెడ్డితో మాట్లాడిన తర్వాత ఫైనల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది అలాగే మధిర నుంచి నాగార్జున సాగర్ వరకు పాదయాత్రకు ఎన్ని రోజులు పడుతుంది రూట్ మ్యాప్ ఏంటి రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడవాలి పాదయాత్ర ముగింపు అట్టహాసంగా ఉండాలంటే ఏం చేయాలి అన్నదానిపై తీవ్రంగానే భట్టి చర్చిస్తున్నట్టు సమాచారం తెలంగాణ కాంగ్రెస్లో ఒకరు అవునంటే ఇంకొకరు కాదంటారు మరి భట్టి సిద్ధం చేస్తున్న ఈ ప్రతిపాదనకు ఏ మేరకు పార్టీలో మద్దతు లభిస్తుంది అన్నది ఇప్పుడు ఎవరూ చెప్పలేని పరిస్థితి పీసీసీకి కొత్త చీఫ్ ఎంపిక ప్రక్రియ మొదలైన తర్వాత పార్టీలో నెలకొన్న పరిణామాలు వేరు పార్టీ చీలికలు పేలికలుగా ఉంది భిన్నాభిప్రాయాలు కాస్త భేదాభిప్రాయాలుగా మారిపోయాయి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ధర్నా చౌక్లో నిర్వహించిన దీక్షలోనే భట్టి ప్రకటించారు ఇప్పుడు ఆ కార్యక్రమానికి పాదయాత్రను జోడిస్తే కాంగ్రెస్ పార్టీ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందనే చర్చ సాగుతోంది అలాగే పార్టీలో ఆయనను వ్యతిరేకించేవారు మద్దతు ప్రకటిస్తారా లేదా అన్నది కూడా అనుమానమే గతంలోనే పాదయాత్రకు వెళ్దామని భట్టితో పాటు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి భావించారు అప్పటికి అసెంబ్లీ ఎన్నికలు రాలేదు పైగా ఎన్నికల ముందు తలోదారి అంటే కుదరదని నాడు రాహుల్ గాంధీ ఒప్పుకోలేదు దాంతో ఎవరి జిల్లాలో వాళ్లు పాదయాత్ర చేసుకుంటే బెటర్ అని చర్చ జరిగింది అలాంటిది ఇప్పుడు తన జిల్లాను దాటి పాదయాత్ర చేస్తానంటున్నారు భట్టి విక్రమార్క మారిన రాజకీయ పరిణామాలతో యాత్రకు అనుమతి సాధించి ఏ మేరకు ఆయన సక్సెస్ అవుతారో చూడాలి